నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దానికి ఆధారాలుగా తాళపత్ర గ్రంథాలు ఎన్నో పొందుపరిచాం. దీంట్లో ఉన్నటువంటి రహస్యాలతో పాటు ఆధునిక పద్ధతిని అనుసరించడం కోసము అనేక గ్రంథాలను విశ్లేషించి గురివర్యుల వద్ద విద్యను అభ్యసించిన తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు విషయానికి వస్తే, చాలామంది పక్షవాతం, నోరి వంకరపోవడము, ఒక పక్క చేతి కాళ్ళు స్వర్శ జ్ఞానం కోల్పోయి వాళ్లకు పూర్తిగా నడవలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే ఐ టెన్షన్. ఎప్పుడైతే టెన్షన్ వస్తుందో ఆ టెన్షన్తో వాళ్ళకు తలకు బ్లడ్ క్లాట్ కట్టి దానికే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మైండ్లో తలలో వాళ్ళకు బ్లడ్ గడ్డగట్టింది అని కూడా చెప్తూ ఉంటారు. ఆపరేషన్ల పేరుతో అనేక లక్షల ఖర్చు పెట్టిన కొంతమందికి గుణపడి కొంతమంది గుణపడకుండా బెడ్కే పరిమితమయ్యే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏ వ్యాధి అయినా కూడా పూర్వీకులు అడిగారు, ఎంతకాలం రోజుల్లో బాగవుతుంది అనే వాళ్లకు నేను ఒక మీకు ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది. ప్రారార్థ కర్మ ఇతి జన్మ వ్యాధి రూపేణ ఔషుధంబులు మంచిగా అనుభవించిన గాని కర్మసీనంబైన కాకవేడదు. కోటి మంది వైద్యులు గుంపు కూడి వచ్చినను మరణమయుడి వ్యాధి మానపలేరు. దాంతోనే పోవాలని రాసుంటే ఎవరైనా మానిపోయి కవ్వదు. అయితే అనేక గ్రంథాలలో మాకు తెలియచేసింది ఏంటంటే, ఈ యొక్క వాయువుకి నిబంధనగా పత్యం ఉండాలి. సత్యం తప్పినా పత్యం తప్పకుండా ఉండే వాళ్ళకు అతి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఎక్కువగా చల్లటి వస్తువులు కానీ వాతానికి సంబంధించినటువంటి దుంపలు గడ్డలు ఇలాంటివి తినకూడదు. ఆ తర్వాత వీళ్ళు చల్లటి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వస్తువులు సేవించడం తినడం కానీ కూడా మానేయాలి. ఇలా మానేస్తే అతి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మీకు నేను అద్భుతమైనటువంటి వాయుకి ఒక మాత్ర తయారు చేసుకునే విధానాన్ని కూడా మీకు ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఆవిట్లో ఏ వస్తువులను మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. దానికి కావాల్సింది అర్క, అంటే తెల్ల జిల్లేడు యొక్క, ఈ యొక్క తెల్ల జిల్లేడు యొక్క పై బెరడు. వేరు బెరడు అయితే ఇంకా ఉత్తమము. ఈ యొక్క బెరడుని మనము తీసుకోవాల్సి ఉంటుంది. దీని మీద తాట ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా తాటను మనం తీసుకోవాల్సి ఉంటుంది. మరొకటి మనకు పిప్పింట, ఇక్కడ చూడండి పిప్పింట చెట్టు. దీన్ని కుప్పింట, పిప్పింట, మురుకుంద అనే పేరు నామధేయాలతో ఈ మొక్కను పిలవడం జరుగుతుంది. ఈ యొక్క మనకు కావలసినటువంటి ఈ మొక్కలో ఈ ఆకులు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరొకటి కసవింద, ఇక్కడ మనకు పంట పొలాల్లో గ్రామాలలో పసుపు పూలతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. దీనికి గోడి చిక్కుడు కాయల వలె కాయలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఈ యొక్క ఆకులు మనకు దీంట్లో రసము ముఖ్యంగా అవసరం పడుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, దీని పేరే వావిలి. అర్థం దీంట్లోనే పొందుపరిచారు పెద్దలు. ఈ యొక్క వావిలి కావిలి మన శరీరానికి అంత కావిలి ఉండి మరీ కాపాడుతుందని దీని అర్థము. ఈ యొక్క దీన్ని నిర్గుండి అని కూడా అంటాము సంస్కృతంలో. ఈ యొక్క మొక్క చిగుర్లను మనం ఇక్కడ చూడండి, ఇలాంటి లేత చిగుర్లను మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక పదార్థము ఇక్కడ మనకు కావలసింది తోక మిరియాలు. ఇక్కడ చూడండి తోక మిరియాలు. తోక అంటే దీనికి మీరు చూసుకోవచ్చును. ఈ యొక్క తోక మిరియాలను కూడా మనం సేకరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరొకటి ఇక్కడ చూడండి,
వాయి విలంగాలు. ఈ వాయు విలంగాలు కూడా మనకెంతో అవసరం. ఇవితో పాటు ఉత్తమమైన మొక్క ఉత్తరేణి అని చెప్పబడే మొక్క ఇక్కడ చూడండి, ఈ ఎన్ను, ఈ యొక్క ఆకులు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఉత్తరేణి ఎంతో మనకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఆకులను కూడా మనం ఎలా తీసుకోవాలా ఏంటి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. అన్నీ కూడా సమభాగాలలో మనం తీసుకొని ఎలా గోళీ కట్టాలనేది ఇక్కడ చూడండి. వావిలి చిగుర్లు చూడండి, ఇది వావిలి చిగుర్లు. ఈ యొక్క వావిలి చిగుర్లను వచ్చింది మనము నిర్గుండి అంటాం దీన్ని. నిర్గుండి యొక్క చిగుర్లను మనము ఇలా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మురుక్కుంద అంటే పిప్పింట. ఈ యొక్క పిప్పింట యొక్క ఆకులు ఇక్కడ చూడండి, ఈ యొక్క పిప్పింట ఆకులను కూడా మనము ఇలా తనితనిగా మనం సేకరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ తర్వాత ఈ యొక్క ఆకులు మనం పక్కకు పెట్టుకొని ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ యొక్క ఉత్తరైన ఆకులు కూడా చూడండి, ఇక్కడ మనము ఈ విధంగా ఉత్తరైన ఆకులు కూడా అన్నీ కూడా ఇలా లేత ఆకులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆకులు అన్నీ ఈపెట్టుకొని ఈ యొక్క ఆకులు చూడండి, ఇదే మనకు ఉత్తరేణి యొక్క ఆకులు. ఇక్కడ మూడైనాయి, ఇప్పుడు మూడు ఆకులు చూడండి, ఒకటి వావిలి, రెండు ఉత్తరేణి, మూడోది మురుక్కుంద అంటే పిప్పింటి యొక్క ఆకులు. మళ్ళీ ఆ తర్వాత కావాల్సిన పదార్థాలలో మనకు వాయి విలంగాలు ఇక్కడ చూడండి, వాయు విలంగాలు చేర్చుకున్నాం. తర్వాత కొంత మోతాదు మనకు కావాల్సినటువంటి మిరియాలు, తోక మిరియాలు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పదార్థము ఇక్కడ మీకు నేను చూపించినటువంటి మొక్క తెల్ల జిల్లేడు యొక్క వేరు పైన ఉన్నటువంటి తాట. ఈ తాటను మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా, ఇక్కడ చూడండి చిన్న చిన్న ముక్కలుగా తెల్ల జిల్లేడు యొక్క తాట చూడండి, ఇట్లా కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీంతోపాటు మనకు కావలసినటువంటిది చివరిగా మనకు అక్కల కర్ర చూర్ణం. అక్కల కర్ర ఇక్కడ చూడండి, అక్కల కర్రను చూర్ణం కొట్టుకునేటువంటి చూర్ణాన్ని కొంత మనం దీటి చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఆ వెయిట్కు తగినట్టు సరైన భాగాల్లో తీసుకొని కలవరాల్లో వేసుకున్న తర్వాత మనము ఇక్కడ చూడండి, అతి మెత్తగా అన్నిటినీ కూడా అతి మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ మెత్తగా గోళీలు కొచ్చే మాత్రం అన్నీ కూడా మెత్తగా ఇలా చూస్తూ ఉండండి. మేము దీన్ని మెత్తగా నూరి చూపిస్తాం. అతి మెత్తగా ఈ విధంగా చూడండి, ఇట్లా అతి మెత్తగా దీన్ని మాత్ర కట్టుకొచ్చే విధంగా, మాత్ర మనము వండ్ల చేసుకునే విధంగా ఇట్లా మెత్తగా నూరుకోవాలి. అతి మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు వంటలు చేసుకునేది కూడా ఇంక నేను చూపిస్తాను. ఈ యొక్క గోళీలు మనకు ఒక బఠానీ గింజ పరిమాణం, ఇక్కడ చూడండి ఒక బఠానీ గింజ అంత పరిమాణంతో ఈ విధంగా గోళీలు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా గోళీలు రెడీ చేసుకోవాలి. మనం కట్టుకొని నీడన ఎండించుకునేటువంటి గోళీలు ఇవి. ఈ విధంగా నీడన ఎండించుకున్నటువంటి గోళీలు, ఇది నీడన ఎండించినటువంటి గోళీలు. ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఈ గోళీలు క్రమం తప్పకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక రెండు గోళీలు మనము మిరియాల యొక్క కషాయం కానీ సొంటి అంటే అల్లం తీసుకొని వచ్చి ఎండిన సొంటి కషాయం చేసుకొని రెండు గోళీలు వేసుకొని ఆ యొక్క అనుపానంగా మనం సేవిస్తూ వచ్చినట్లయితే ఎంతో కాలం నుంచి వేధిస్తున్నటువంటి బాధిస్తున్నటువంటి ఈ పక్షవాతం అనేది శాశ్వతంగా మనకు నివారణ అయి తీరుతుంది. ఈ యొక్క పక్షవాతం నుంచి బాధపడే వాళ్ళు ఈ గోళీలతో పాటు మా వద్ద తయారు చేసినటువంటి, ఇందుకు ముందు వీడియోలు కూడా మీరు వీక్షించినట్లయితే ఈ యొక్క తైలం కనిపిస్తుంది అక్కడ మీకు,
అనేక 48 మూలికలతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఆయిలను ఏ భాగానవుతే మీరు పక్షవాతం పడి బాధపడుతున్నారో ఆ అవయాల పైన బాగా వేసి రుద్ది ఆ తర్వాత కొంతసేపు తర్వాత స్నానం ఆచరిస్తూ వచ్చారంటే మీకు పక్షవాతం నుంచి విముక్తి చెందుతుంది. దీంతో పాటు మేము భస్మాలతో తయారు చేసినటువంటి చూర్ణం పాలల్లో కలిపి ప్రతిరోజు కూడా మీరు సేవిస్తూ వచ్చారంటే దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి ఈ పక్షవాతం కూడా మీరు నిర్మూలన చేసుకునే అవకాశం ఉంటుంది. మరి దాంతోపాటు ఇక్కడ చూడండి, మీరు వాత విధ్వంసిని, వాత రాక్షసి, వాత గజాంశ కుశ్యం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక టాబ్లెట్లు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాతాలపైన అద్భుతంగా పనిచేస్తాయి. అయితే దీన్ని శాస్త్రీయంగా తయారు చేసుకోవాలనుకుంటే చాలా కష్టసిద్ధంగా ఉంటుంది. ఇది వైద్యుల పరివక్షణలో మాత్రమే తయారు చేసుకున్నట్టు మాత్రం పొందవలసిగా కోరుకుంటున్నాను. ఇటువంటిని ప్రతిరోజు ఆచరిస్తూ ఈ తైలాన్ని మర్దన చేస్తూ వస్తే పత్యం తప్పకుండా ఆచరించినప్పుడు మీరు ఎంతో కాలం నుంచి వేధిస్తూ బాధిస్తూ ఉన్నటువంటి ఈ పక్షవాతం పోయి మీరు మామూలుగా నడవగలుగుతారు. మీ పనులు మీరు ఖచ్చితంగా చేసుకునే స్థితి మీకు తప్పక వస్తుంది. కనుక ఇలాంటివి ఆచరించి ఇటువంటి కానుకలను మీకు అందజేసినటువంటి వాహినియో వీడియో ఛానల్ వారికి, ఈ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు అనేక వీడియోలు కూడా మీరు పొందే వాళ్ళు అవుతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.